హలో గైస్, నా పేరు మైత్ర. వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ రైట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రస్తుతానికి ట్విట్టర్లో ఒక పాయింట్ అయితే నడుస్తుంది, అదేంటంటే పుష్ప 2 సినిమాని కన్నడ వాళ్ళు బాయ్కాట్ చేస్తామని చెప్పి. అంటే రీసెంట్గా బగీరా సినిమా రిలీజ్ అయింది కదా కన్నడ వాళ్ళది, అది అక్కడ వాళ్ళకి బాగా నచ్చింది, మన వాళ్ళకి అంతగా ఎక్కలేదు. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే అంత గొప్పగా అయితే ఏమీ లేదు. ఈవెన్ నా రివ్యూలో కూడా అది చెప్పా. సో రివ్యూస్లో ఎక్కడ కూడా అంత పాజిటివ్ టాక్ అయితే లేదు బగీరా సినిమాకి. అండ్ పబ్లిక్ కూడా ఏంటంటే మిగతా ఇంకొక 3 సినిమాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, కా, లక్కీ భాస్కర్, అమరన్. సో కా, లక్కీ భాస్కర్ చాలా బాగుంటాయి, సో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. అండ్ అమరన్ బేసిక్గా సాయి పల్లవి గారికి, శివ కార్తికేయన్ గారికి మన దగ్గర మంచి మార్కెట్ ఉంది. అండ్ యూనో మేజర్ అంత కాకపోయినా అది కూడా కొంతవరకు యూనో ఎమోషనల్గా బాగానే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా కొంతమంది ప్రియారిటీ ఇస్తున్నారు. సో అలా ఆ మూడింటికి ప్రియారిటీ ఇచ్చుకొని బగీరాకి లీస్ట్ ప్రియారిటీ అయిపోయింది అనమాట. సో దానివల్ల షోస్ అయితే తగ్గించారు. సో ఒక పోస్ట్ వచ్చింది ఒక ట్రాకింగ్ పేజ్ నుంచి తెలుగులో. సో వాళ్ళు పెట్టిన ఆ పోస్ట్కి కన్నడ వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకొని అట్లా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట మొత్తం అంతా కూడా. సో బగీరాని ఇంటెన్షనల్గా నెగిటివ్ చేశారు, ఇంటెన్షనల్గా బ్యాడ్ మూవీ అన్నట్టుగా పోర్ట్రే చేశారు అన్నట్టుగా చాలామంది అయితే అనుకుంటున్నారు. బట్ ఇంటెన్షనల్గా బ్యాడ్ చేయాలి అనుకున్నట్టయితే ఇంతకు ముందు కూడా రెండు సినిమాలు వచ్చినాయి వాళ్ళ నుంచి, KGF 2 కానీ కాంతార కానీ. సో వాటిని ఎందుకు మరి బ్యాడ్ చేయలే? ఇప్పుడు కాంతారాకి నా రివ్యూ చూడండి, దానికి నెక్స్ట్ లెవెల్లో చెప్తాను నేనైతే మాత్రం. సో నేనంటే నా గురించనే కాదు, జనరల్గా చెప్తున్నా, ఎవరైనా తెలుగు ఆడియన్స్ కానీ వేరే రివ్యూస్ కానీ ఎవరు కూడా బ్యాడ్ చేయలే. సో డెఫినెట్గా సపోర్ట్ అయితే ఉంది గట్టిగా, బట్ ఏమంటే సినిమా నచ్చాలి, సినిమా నచ్చితే కొద్ది గొప్ప సపోర్ట్ చేసేటోళ్ళం. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి స్టోరీ అన్నందుకు హైప్ క్రియేట్ అయింది, ప్రభాస్ గారు కూడా సపోర్టివ్గా స్టోరీ పెట్టారు. సో ఇంత జరిగినందుకు ఆబ్వియస్, అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. సో ఇంత జరిగినందుకు ఆబ్వియస్లీ కొద్ది గొప్ప బాగుండి ఉంటే, అంటే 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, సో వాటిలో బాగున్నట్టయితే డెఫినెట్గా దానికి ప్రియారిటీ ఇచ్చేటోళ్ళు. బట్ ఇంకా అంతగా లేదు, ఇంకేం చేయలేము ఇంకా. సో అది పరిస్థితి. అండ్ మరుసటి రోజుకైతే 6 సినిమాలు అయినాయి, ముందు రోజు అయితే 4, 31వ తారీఖు, 1వ తారీఖు వచ్చేసరికి 6 సినిమాలు అయినాయి తెలుగు స్టేట్స్లోకి. అంటే ఆ బూల్బులియా 3 అండ్ సింగం అగైన్ కూడా వచ్చినాయి. సో అట్లా ఏమంటున్నా అంటే డెఫినెట్గా బాగున్నట్టయితే సపోర్ట్ చేసేటోళ్ళం, థియేటర్లు ఉంచేటోళ్ళం, కానీ బాగాలేదు, ఇంకేం చేయలేము ఇంకా. సో అది పరిస్థితి. సో దీనికి వాళ్ళు బాగా హర్ట్ అయ్యి వాళ్ళు పుష్పాటును అక్కడ బాయ్కాట్ చేస్తాం అంటున్నారు. సి ఒకటైతే వాస్తవం ఏమంటే, ఇప్పుడు అది వాళ్ళకైతే బాగా నచ్చింది బగీరా సినిమా, వాళ్ళకి అంటే కర్ణాటక కన్నడ వాళ్ళకి బాగా నచ్చింది. మనకి నచ్చాలి అని గ్యారంటీ లేదు కదా, అది వాళ్ళకి హిట్ కదా అని చెప్పి మనకి హిట్ అంటే ఎట్లా? సో అది అన్ని సినిమాలు అట్లా అవ్వం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఉంది మన దగ్గర, అది మన దగ్గర బాగా నచ్చుతుంది, అలా అక్కడ నచ్చకపోవచ్చు. ఇప్పుడు అఖండ 2 వస్తుంది, ఇట్ డిపెండ్స్, అది హింద పాన్ ఇండియా రిలీజ్ అది అఖండ 2 కూడా. సో డిపెండ్స్, అది చెప్పలేము అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది, ఎందుకంటే అది బాలకృష్ణ గారి స్టైల్, అది కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అది. సో దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో వేరే వాళ్ళు తెలియదు. సో అట్లాగే ఇప్పుడు బగీరాని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, మనకు అది అంతగా అనిపించలేదు, రిసీవ్ చేసుకోలేదు, అంతే అయిపోయింది. KGF 2 మనకు అనిపించింది, మనం రిసీవ్ చేసుకున్నాం. కాంతారం మనకు అనిపించింది, మనం రిసీవ్ చేసుకున్నాం, అట్లా అనమాట. సో ఆ బేసిస్ మీద ఉంటుంది అంతే తప్ప ఏదో పర్టికులర్గా ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని ఏమి ఉండదు. సో సరే ఓకే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇదంతా ఇదొక పాయింట్. అయితే పుష్ప 2 సినిమాని అసలు వాళ్ళు బాయ్కాట్ చేస్తామనడానికి ముందు వాళ్ళు సపోర్ట్ చేసిన ఒక తెలుగు సినిమా పేరు చెప్పమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0RRR కి కన్నడ నుంచి వచ్చిన నెట్ 1.52 crore, 1,52,00,000 కన్నడ నుంచి వచ్చిన నెట్. మన తెలుగు నుంచి 431 కోట్ల నెట్ వచ్చింది, హిందీ నుంచి 275 అలాగ వచ్చింది, తమిళ నుంచి 58 దాకా వచ్చింది, మలయాళం కూడా 10 అబో వచ్చింది ఎంతో. ఓకే, మిగతా 3 నెంబర్లు కరెక్టే, మలయాళం ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, కన్నడ మాత్రం 1.52. కర్ణాటక నుంచి వచ్చిన కలెక్షన్స్ 76 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి కర్ణాటక నుంచి, కానీ కన్నడ లాంగ్వేజ్లో వచ్చిన కలెక్షన్స్ 1,52,00,000. అంటే KGF 2కి కన్నడ లాంగ్వేజ్లో వచ్చిన నెట్ 152 కోట్లు. అంటే వాళ్ళ అంటే టాప్ అని కాదు, కాంతారాకు 164 ఎంతో ఇచ్చారు. సో KGF 2ని అనుకుందాం, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో దాంట్లో 1% ఇచ్చారు మనకి, 1%. అదే మనము KGF 2కి ఎంత ఇచ్చాం, 115 కోట్ల నెట్ ఇచ్చాం. మన తెలుగులో రీసెంట్గా పెద్ద హీరో సినిమా అంటే దేవరా, దానికి ముందు కలికి ఇవన్నీ వచ్చినాయి, దేవరా రీసెంట్ వచ్చింది కానీ దాని గురించి మాట్లాడుకుందాం. దేవరాకు వచ్చిన నెట్ 240 తెలుగులో, తెలుగు లాంగ్వేజ్కి. సో మనము మన హీరోకి, మన స్టార్ హీరోకి, టాప్ హీరోకి ఇచ్చే నెట్లో ఆల్మోస్ట్ 50% ఇచ్చాం మనం KGF 2కి. వాళ్ళు వాళ్ళ స్టార్ హీరోకి ఇచ్చిన నెట్లో 50% అయినా ఇచ్చారు, పోనీ 20%, 10% ఇల్లే ఇల్లియో, 1% ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేవరానే తీసుకుందాం, దేవరా కర్ణాటక నుంచి 34 కోట్లు వచ్చింది, కన్నడ నుంచి వచ్చిన నెట్ ఎంత, 2.04 కోట్లు.
అంతే వస్తుంది. ఇయ్యరు వాళ్ళు చూడరు, వాళ్ళు అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అసలు సపోర్ట్ చేస్తే కదా బాయ్కట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పుష్ప సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు, కన్నడలో రిలీజ్ అవ్వలేదు. పుష్ప సినిమా అసలు కన్నడలో రిలీజ్ అవ్వలేదు కదా ఫస్ట్. ఇప్పుడు రిలీజ్ అయినా కూడా మ్యాక్సిమం తెలుగులోనే రిలీజ్ అవుతుంది, కన్నడలో అవ్వదు. ఎందుకంటే కన్నడలో రిలీజ్ అయినా కూడా ఎక్కువ మంది చూడరని డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు మచ్చా. అంతే ఉంటుంది మచ్చా. మీరు ముందు సపోర్ట్ చేసి తర్వాత మాట్లాడండి. బాహుబలి 2 కూడా కన్నడలో రిలీజ్ కాలేదు. RRR సినిమాకేమో మీరు ఇచ్చింది 1,52,00,000. మీరు మాట్లాడుతుంటారా మచ్చా? కల్కి సినిమాకి 10 కోట్లు కూడా దాటలేదు ఆడ. మీరు మళ్ళీ మాకు చెప్తా ఉంటారు మేము బాయ్కాట్ చేస్తామని. ఏం బాయ్కాట్ చేస్తారు? చేయడానికి ముందు సపోర్ట్ చేయాలి కదా, అదే లేదు. నిజమే కదా, సపోర్టే లేదు. అక్కడ సపోర్ట్ లేని చోట బాయ్కాట్ యాడికెళ్ళి వస్తుంది. నాకు అదే అనిపించింది. ఎవరో కామెంట్ పెట్టారు అంటే వేరే ట్విట్టర్లో రచన నడుస్తుంది అట్లా డిస్కషన్లో. ఇప్పుడు టాక్సిక్ సినిమా వస్తుంది కదా, సో దాన్ని తెలుగు కూడా బాయ్కాట్ చేస్తే ఏంది పరిస్థితి అని. దానికి పేజ్ పర్సన్ ఆ టాక్సిక్ తెలుగు వాళ్ళు లేకపోయినా కూడా 1,500 కోట్లు పడుతుంది. తెలుగు వాళ్ళు KGF 2కి 150 కోట్ల దాకా గ్రాస్ ఇచ్చారు. 115 నెట్ అంటే 150 గ్రాస్ అనుకుందాం, 150 దగ్గర దాకా పైనే అనుకుంటా, 150 అనుకుందాం. 150 గ్రాస్ ఇస్తే 1,250 కోట్లు అయిపోయింది సినిమా. అది మళ్ళీ తెలుగు వాళ్ళు లేకుండా, తెలుగు ఆడియన్స్ సపోర్ట్ లేకుండా అది 1,500 కోట్లు అంటే అది మంచి కామెడీ అది. అది సో ఇంకేం చెప్తాం ఇంకా. సో ఒకటైతే వాస్తవం, డెఫినెట్గా మూవీస్ బాగుంటే మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ కోసం మనము వెయిటింగే, KGF 3 కోసం మనము వెయిటింగే డెఫినెట్గా. ఈ పరంగా మనం అందరం కూడా గట్టిగా వెయిట్ చేస్తున్నాం కొన్ని సినిమాల కోసం. బట్ అన్ని సినిమాలు ఆడియాలంటే ఎలాగా? ఆ సప్తసాగరాలు దాటి అని ఒక 777 చార్లీ మన దగ్గర బాగా ఆడింది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ సైడ్ బి అని 2 సినిమాలు వచ్చినా, రెండింటినీ మనం సైడ్ చేసాం. ఎందుకు? అదంత గొప్పగా లేదు కాబట్టి. అది మరీ స్లో పేస్డ్ సినిమా. అది పోనీ కథలో వావ్ మూమెంట్స్ ఉంటాయంటే అది కూడా ఉండదు. సో అది కదా వచ్చిన ప్రాబ్లము. సో దానివల్ల కొన్ని ఎక్కవు మనకి. అన్నీ ఎక్కాలంటే ఎట్లా అవుతుంది? పోనీ మనం ఏమన్నా పోనీ ఏ సినిమా తీయండి, ఏ సినిమా అయినా తీసి మా అమ్మాయి వదలంటే మేము కోట్లు కోట్లు ఇచ్చేస్తామని రాసి ఇచ్చామా? అది కూడా లేదుగా. సో మనకు నచ్చాలి, నచ్చితే అప్పుడు ఇస్తాం అంతే. ఇంకా సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సో దానికి మళ్ళీ పుష్ప 2ని కుష్క 2 అని పేరు పెట్టి ఏదో ట్రై చేస్తున్నారు పాపం. బట్ నో వన్ క్యాన్ స్టాప్ పుష్ప 2 అబ్బా, అదైతే క్లియర్. ఇప్పుడు కర్ణాటకలో 30 కోట్లు కొన్నట్టు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్. 30 కోట్లు కొన్నారు అంటే వాళ్ళ క్లారిటీ ఉంది తెలుగులోనే ఎక్కువ వస్తాయని. సో అలాగే వాళ్ళు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. తెలుగు రిలీజే ఎక్కువ ఉంటుంది అక్కడ, కన్నడ రిలీజ్ తక్కువ ఉంటుంది, ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. సో దాని తగ్గట్టే ఉంటుంది అంతే. సో ఇంకా తమిళ వాళ్ళు చెప్పుకున్న ఒక అర్థం ఉంది. మేము అంటే ఏదైనా ఒక విషయంలో వాళ్ళు హర్ట్ అయ్యి ఏదో బాయ్కాట్ అన్నట్టు అయితే వాళ్ళు చెప్పుకున్న కొత్త గొప్ప అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాహుబలి 2కి మంచి కలెక్షన్స్ ఇచ్చారు, తర్వాత పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా 15 కోట్ల పైన నెట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ గారు ప్రతి సినిమాకి మినిమం గ్యారంటీ కలెక్షన్స్ ఉంటాయి అక్కడ, 20-30 నెట్ ఉంటుంది అక్కడ. సో అదొకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మన పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఇప్పుడు RRR ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి కూడా వాళ్ళు 58 కోట్లు నెట్ ఇచ్చారు. అంటే దగ్గర దగ్గరగా 75-80 కోట్ల గ్రాస్ ఇచ్చారు. వాళ్ళు చెప్పుకున్నా ఒక అర్థం ఉంది. అదే మీరు కలెక్షన్లు తమిళ లాంగ్వేజ్లు ఇచ్చారు వాళ్ళు అనేది అది. ఇప్పుడు ఎవరి భాషలో వాళ్ళు చూస్తారబ్బా. మలయాళం వాడు మలయాళంలో చూస్తారు, తమిళ వాడు తమిళ్లో చూస్తారు, కన్నడ వాడు కన్నడలో చూస్తారు, తెలుగు వాడు తెలుగులో చూస్తారు, హిందీ వాడు హిందీలో చూస్తారు. సో తమిళ వాళ్ళు చెప్పుకున్న కొత్త గొప్ప అర్థం ఉంది. వాడు కొంచెం బాగానే ఇచ్చారు కలెక్షన్లు. వాళ్ళు వెయిటింగే SS రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది సినిమా కోసం. సో అట్లా ఉంది పరిస్థితి. అది మానేసి వీళ్ళు చెప్తున్నారు ఏందో ఇంకా. అంటే సి నో వన్ క్యాన్ స్టాప్ అబ్బా, అదైతే వాస్తవం. పుష్ప 2ని ఎవరు ఆపలేరు, ఇక అది చాలా గట్టిగా కొడుతుంది, అందులో నో డౌట్. సో అది మరి సిచ్యువేషన్. సో మరి ఎంటైర్ సినారియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వెలకన్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్.